गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुवुकु समाजंलो उन्नतमैन स्थानम उंदी। उन्नतमैन स्थानम एवरकैना उंदी अंटे अदि गुरुवुके। गुरु शिष्युलकु संबंधी गुरु शिष्युल औन्नत्यं गुरिंचि दयानंद नागुल वेंकटेश माचुलु एं विवरिस्तारो इप्पुडु विंदां। सद्गुरु प्रभु महाराज की। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। श्रीमत्परं ब्रह्म गुरुं स्मरामि श्रीमत्परं ब्रह्म गुरुं नमामि श्रीमत्परं ब्रह्म गुरुं भजामि श्रीमत्परं ब्रह्म गुरुं नमामि। దీని రెండో సార్ రిపీట్ ఫస్ట్ ఉచ్చారణం పోయినల్ల శ్రీమత్పరం బ్రహ్మ గురుం స్మరామి శ్రీమత్పరం బ్రహ్మ గురుం వదామి శ్రీమత్పరం బ్రహ్మ గురుం భజామి శ్రీమత్పరం బ్రహ్మ గురుం నమామి। ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్య సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యా సర్వోపప్లవరైత ప్రజ్ఞానగణ ప్రత్యగర్దో బ్రహ్మైవహమస్మి అహం పదార్థరైతః అహం పదార్థరైతః। కదా సర్వంతర్యామైనటువంటి సద్గురు పరమాత్మకు నమస్కరిస్తూ మద్గురుదేవుని మనమ్మును తలుస్తూ ఈరోజు యావత్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో నివసించేటువంటి యొక్క వారే కాక భారతదేశంలో ఉన్నటువంటి యావన్ మంది కూడా పీవీబీ ఛానల్ ప్రేక్షకులందరికీ సద్గురు యొక్క శుభాశీస్సులు ఉండాలని అదేవిధంగా ఎందరో మహానుభావులు ఎంతోమంది యొక్క సత్పురుషులు సద్గురువులు ప్రతి నిత్యము మన యొక్క టీవీలలో వారి వారి యొక్క అనుభవాలను వారి గురువుల దగ్గర వారు విన్నటువంటి యొక్క ఈ ప్రబోధను ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నారు। అందరిని ఆనందింపజేస్తున్నటువంటి మహాత్ములందరికీ కూడా శిరసు వంచి ఒకసారి నమస్కారం చేస్తూ ఈ యొక్క శ్రీ సాందీప అచల ఋషి ఆశ్రమమునందు గొల్లగూడ గ్రామం చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా మద్గురుదేవుల యొక్క కరుణా కటాక్షమున విన్నటువంటి శ్రీ శివరామ దీక్షిత సాంప్రదాయ అచల పరిపూర్ణ సిద్ధాంతము మనందరికీ కూడా అవగాహనమైనటువంటిది తెలిసినటువంటిది చాలామంది కూడా ప్రేక్షకులు తెలియలేనటువంటి వాళ్ళు ఉండవచ్చును। వారందరికీ కూడా ఈరోజు పీవీబీ ఛానల్ వారు ఎంతో అనురాగాప్యాయతల చేత ఎంతో ప్రేమ చేత సర్వ ముముక్ష జనావళికి ఈ ధర్మాన్ని అందరికీ అందించాలనేటువంటి యొక్క అచల సిద్ధాంతాన్ని వినిపించాలనేటువంటి యొక్క ప్రేమ చేత దీనిని ప్రారంభం చేస్తున్నారు। వారికి కూడా సద్గురు కృప దివ్య ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుతూ మరియు ముఖ్య విషయం ఏమనగా శ్రీ శివరామ దీక్షిత అచల పీఠ పరంపరాది గురువులు బోధించినటువంటి యొక్క బోధ మర్మ ధర్మాలన్నీ కూడా మనం మునుముందుగా వింటాము। ఈరోజు ఇక్కడ మనము చెప్పుకోవాల్సినటువంటి యొక్క సబ్జెక్టు బోధనా పద్ధతి వివరము శివరామ దీక్ష సాంప్రదాయంలో గురువుగారి యొక్క విశిష్టత శిష్యుని యొక్క ప్రాధాన్యత చాలా ఇంపార్టెంట్గా చాలా ముఖ్య అవసరమైనటువంటిగా తీసుకుంటారు। ఎందుకంటే ఇది దక్షిణామూర్తి మొదలుకొని ఇప్పటి వరకు పరంపరాది గురువులందరూ కూడా గురు శిష్య న్యాయం చేతనే ఈ యొక్క బోధని బోధిస్తూ వచ్చినారు।
సకల జనావళి అందరూ కూర్చున్నారు వాళ్ళకేదో చెప్పురామని కాదు. కాకపోతే పరంపరాది పద్ధతిగానే వినిపించినటువంటి ఒక సిద్ధాంతం ఇది. అయినా ఈరోజు మనం అందరూ కూడా దీనికి అర్హత ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి అందరికి తెలియజేయాలనే దానిపైన మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో గురువు అనగా ఏమి, గురువు యొక్క గొప్పతనం ఏమిటి, ఇప్పుడు ఈ రోజులో ఈ యొక్క సందర్భంలో మనం విచారించినప్పుడు ఎంతో మంది గురువులు ఉన్నారు. కానీ గురువు అనగా ఎవరు, గురువుకు ఉన్నటువంటి యొక్క ప్రదేశం ఎంత, ఆయన విస్తీర్ణం ఎంత, ఆయన ఆకర్షణ శక్తి ఎంత, ఆయన మహిమ ఎంత, ఆయన ఉన్నటువంటి గొప్ప మహత్తు ఏమిటి. గురువు శరీరం ఉన్నటువంటి వాడా, శరీరం లేనటువంటి వాడా, గురువు అశరీరుడు అని చెప్పని, నిరాకారుడు అని చెప్పని మనకు వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాదులు ఎంతోమంది పెద్దలు మనకు వివరిస్తూ వస్తున్నారు. అటువంటి యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్లనే ఈ యావత్తు విశ్వసృష్టి మొత్తము, ఈ బ్రహ్మాండ భువన భువంతరములు అన్నీ కూడా నిండి ఉన్నాయి. ఆ గురువు యొక్క కరుణ లేకపోతే ఇవి ఏవి ఉండవు అని చెప్పని మనందరికీ కూడా మహాత్ములు తెలియజెప్తున్నారు. ఇటువంటి యొక్క మహాత్ములు చెప్పడం అనే కాక మనకు గురుగీతలో సాక్షాత్తుగా పరమేశ్వరుడు పార్వతీదేవి చేత పార్వతీదేవికి ఈ యొక్క గురువు గురించి చెప్తాడు. మనందరికీ తెలుసును, చాలామందికి తెలుసు, విఘ్నులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఎక్కువ చెప్పని అవసరం లేదు. అయినా ఇటువంటి దాంట్లో మనకు ఈ యొక్క సిద్ధాంతంలో గురువునే ఎక్కువ ప్రాధాన్యంగా పూజిస్తూ గురువు దగ్గరనే శిష్యుడిగా ఉండి ఈ బోధన యొక్క పద్ధతులన్నీ విన్నటువంటి వారు, ఇందులో మనకు చాలా విషయాలు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క సంపదంతా కూడా, అంటే పరమార్థ సంపద అంతా కూడా ప్రతివారు గురువులు ఆకలింపు చేసుకొని గురువుల దగ్గర సేవ చేసి గురువు యొక్క కృపా కరుణని వలసి విన్నటువంటి యొక్క ఈ బోధలు. ఎందుకు గురువుని అంత గొప్పగా చేసేవాల్సి వచ్చింది, ఎందుకు గురువుని గొప్ప అని అనవలసి వచ్చింది అని చెప్పంటే, ఈ సృష్టి విశ్వ సృష్టిలో మనం ఏది చూసినా, పంచభూతాల గురించి చెప్పుకున్నా, లేదు సప్త సముద్రముల గురించి చెప్పుకున్నా, ఏదో నదులు పెద్ద పెద్ద నదుల గురించి చెప్పుకున్నా, గొప్ప గొప్పనేటువంటి ఒక మహత్వ గురించి చెప్పుకున్నా, అన్నీ కూడా గురువు కంటే చిన్నవే కానీ పెద్దవి కావు. గురువు అంటే గురువే, ఇంకా వేరే ఏం లేదు. గురువు కంటే పెద్దదైన వస్తువు ఇంకోటి లేనే లేదు. ఇక అన్నీ లఘువులే అవుతాయి కానీ గురువు ఏది కాదు. ఉదాహరణకు మేరు పర్వతం అనుకున్నాం పెద్దదని అనుకున్నాం అనుకోండి, అది గురువు దగ్గర లఘువే అవుతుంది కానీ గురువు కాదు. అలాగనే మనకు సముద్రం అనుకున్నా, పంచభూతాలు అనుకున్నా, భూమి అనుకున్నా, ఈ విధంగా ఏవేవి అనుకున్నా కూడా అన్నీ గురువు కంటే చిన్నవే కానీ పెద్దవి కావు. గురువు అంత గొప్పవాడుగా ఏ విధంగా ఉన్నాడు అని చెప్పి అనుకున్నప్పుడు మనం ఒకసారి విచారం చేస్తే, పరశురామ లింగమూర్తి పంతులు గారు సీతారామాంజనేయ సంవాదంలో గురువు గురించి స్తోత్రం చేస్తాడు. ఒకసారి మనం దాన్ని గట్టిగా అందరం కూడా శ్రద్ధగా వినాలి. అఖిల భూతంబుల ఆడించు మాయను సొంపుగా నెవ్వడాడింపుచుండు, గురుజనంబులకెల్ల గురువులై తగు హరిహరులకెవ్వడు గురువగుచునుండు, విభుదలోకంబుల వెలిగించి వెలుగులా మించి ఎవ్వడు వెలిగింపుచుండు, ప్రభువులకెల్ల సత్ప్రభువైన ప్రభువుకు ప్రభువగుచునెవ్వారు బరగుచుండు, సగుణ నిర్గుణ రూపుడై నెగడుచుండు నా మహాదేవ మద్గురు నభిను తింప, సకల నిగమాగమాంత శాస్త్రంబులోపవనుట మము బోహంట్లకును తింప నలవియగుని. ఈ విధంగా లింగమూర్తి పంతులు గారు తన గురువు గారి యొక్క భావాన్ని తీసుకొని వారు స్తుతిస్తారు. అంటే ఈ యొక్క విశ్వ సృష్టిలో ఈ భూమండలంలో అఖిల భూతంబుల ఆడించేటువంటి ఏ మాయ ఉందో, ఏ ప్రకృతి ఉందో, ఏ ముక్తికాంత ఉందో, ఆ ముక్తికాంతని
ఆ మాయని అచల సిద్ధాంతము దాని ఎరుకయని సాక్షియని ద్రష్టయని జ్ఞప్తియని ఇటువంటివి చాలా విషయాలు గావలు పదాలని ఉపయోగపరుస్తారు అటువంటి ఒక మాయని ఆడించేటువంటి ఒక మాయని అఖిల భూతముల ఆడించేటువంటి ఒక మాయని సొంబుగా ఆడించే వాడు గురు విభుద లోకముల వెలిగించి వెలుగుల మించి ఎవడు వెలిగింపుచుండు అటువంటి ఒక సూర్యచంద్రులు గాని నక్షత్రాలు గాని ఇంకా ఉన్నటువంటి దిక్పాలకులు గాని సప్త ఋషులు గాని 27 నక్షత్రములు గాని 6 ఋతువులు గాని 12 మాసములు గాని 7 వారాలు గాని 60 గడియలు విగడియలు లిప్తలు హలిప్తలు వీటన్నిటిని కూడా చక్కగా తన ఆధీనంలో ఉంచుకొని ఆడించేటువంటి వాడు సద్గురుమూర్తి వెలిగించేటువంటి వాడు సద్గురుమూర్తి కాబట్టి అదే విధంగా ప్రభువులకెల్ల ప్రభువైన బ్రహ్మకు ప్రభు అవుతునే వారు బరుగుచుండు ఎంత చక్కగా చెప్తాడు ఆయన అంటే ఆ యొక్క ఏ గుప్రేటువంటి యొక్క సృష్టికి అధిష్టాన చేతనమైనటువంటి యొక్క బ్రహ్మ స్వరూపమై అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపమై ఉన్నటువంటి ఏ తత్వం అనుకుంటున్నామో ఆ తత్వాన్ని కూడా తానే అయ్యి దానినే ఇంకా గొప్పగా ప్రభువుగా తాను దానికి కూడా గొప్ప ప్రభువుగా తాను మిగిలినటువంటి వాడు సద్గురుమూర్తి ఆ విధంగా ఆయన సగుణ నిర్గుణ రూపుడై అదేగాక కూడా ఈ యొక్క సృష్టికి మూలకర్త అయినటువంటి వారు సృష్టిని ఉత్పత్తి చేసి స్థితిని చేసి లయములు చేసేటువంటి ఒక సృష్టి స్థితి లయాలను చేసేటువంటి ఒక త్రిమూర్తులకు కూడా గొప్పవాడు సద్గురుమూర్తి బ్రహ్మకే గొప్పైనటువంటి ప్రభువు సద్గురుమూర్తి కాబట్టి ఆయన సగుణంగా ఉంటాడు నిర్గుణంగా ఉంటాడు నిర్గుణంగా ఉన్నప్పుడు శరీరం లేకుండా ఉంటాడు సగుణంగా ఉన్నప్పుడు శరీరంతో ఉంటాడు సాకార రూపం అంటే శరీరంతో ఉన్నటువంటి వాడు నిరాకారంగా ఉన్నటువంటి వాడు అశరీరుడు కాబట్టి ఈ విధంగా రెండు రూపాలుగా ఉన్నటువంటి ఆ సద్గురుమూర్తిని నేనేగాక సకల నిగమాగమైనటువంటి ఒక ఆగమములు నిగమములు ఉపనిషత్తులు వేదాలు శాస్త్రాలు పురాణాలు అన్నీ కూడా ఏది వర్ణించలేదు ఏది వర్ణించామన్నా సరిపోనటువంటి స్థితి అని చెప్పని ఆ మహనీయుడు చెప్పుకొని ఆ సద్గురుమూర్తికి నమస్కరిస్తాడు కాబట్టి అటువంటి దాన్ని చూసినప్పుడు ఒకసారి మనకు పరశురామ నరసింహదాసు గారు తన యొక్క భద్రాది రామశతకం లోపల గురువుని స్తుతించేటప్పుడు ఆయన చెప్తాడు ఒక మాటని నిత్య నిరాకార నిరుపద్రవఖండ నిర్మల నిర్గుణ నిష్కలంక నిష్కర్మ నిష్క్రియ నిస్సంగ నిర్ద్వంద్వ నిరూపమ నిరంధ్ర నిర్వికల్ప నిష్ప్రపంచావయ నిచ్చల నిశ్శబ్ద నిర్వాచనానంద నిర్వికార నిర్విశేషాచింత్య నిరతిశయానంద సస్వరూపంబు సంశయముగా వారిదాసన కైలాస వాసవాసు వాసవాదులకునైన వర్ణింపనలవిగాదు రమ్య గుణరామ భద్రాది రామ పరశురామ నరసింహ దాస సంరక్షిత ఇంత చక్కగా పరశురామ నరసింహదాసు గారు సద్గురుమూర్తిని స్తుతిస్తాడు అంటే ఆయన నిరాకారంగా ఏ విధంగా ఉన్నాడు ఎలా ఉన్నాడు ఆయనకి ఎన్ని యొక్క పేర్లు ఉన్నవి ఎన్ని పద్ధతులు ఉన్నవి అనేటువంటి దానిపైన భావ సారూప్యతగా ఆయన చక్కగా వర్ణించి చెప్తుంటాడు అదేవిధంగా మనకు విచారించి చూసినప్పుడు ఈ అచలగురు పూజా విధానంలో శ్రీమద్ రాజాది రాజ మహారాజ యోగేంద్ర చంద్ర శ్రీమద్ భాగవత కృష్ణ దేశిక ప్రభుల వారు తన గురుమూర్తికి గురు పూజ చేసేటప్పుడు ఆయన ఒక విషయాన్ని చెప్తాడు అది ఎలా చెప్తాడు అని చెప్పినప్పుడు నిరుపమ నిర్గుణ నిచ్చల పరిపూర్ణ అనంత నిత్య పంచాతీత పరమ పద కేవలాత్మ దురహంకృతి హరణ సర్వా దోషావిదూరా సద్గురావే సర్వేశారావేరా కరుణాతో భక్తులను కడతేర్చి రక్షించే దురవాణి మా హృదయ విరిలో నమ్మితి దోషావి దూరా సద్గురవే సర్వేశారావేరా
గురువుని ఈ విధంగా పేర్లు పెట్టి ఈ విధంగా స్తుతిస్తాడు ఆయన గురు పూజా విధానం లోపల సద్గురుమూర్తిని ధ్యానం చేసేటప్పుడు దీని ఆయన చేస్తాడు కుండోజు సీతయ్యర్ల వారు రాస్తారు ఇది కందార్థం పూజా విధానం కందార్థం కృష్ణ ప్రభుల వారు ధ్యానం చేసేటప్పుడు ఆయన ఏమంటాడంటే ఉత్పుండరీక మధ్యస్థం సకలాం న్యాయ సంస్తుతం ధ్యాయామ్యాం సదా భక్త్యా సకలాభీష్టదాయకం. ఓ సద్గురుదేవ, ఓ రుత్పుండరీక వాస, అంటే సద్గురుమూర్తి ఎక్కడ నివాసమై ఉన్నాడు, బ్రహ్మాండంలో ఏ విధంగా ఉన్నాడు, ఆయన పిండాండంలో ఏ విధంగా ఉన్నాడు, ఆయనకు ఉన్నటువంటి స్థానం ఏది అని చెప్పి చెప్పేటప్పుడు సద్గురుమూర్తి దానిని ఏది కోరుకుంటే దానిని ఇచ్చేటువంటి వాడు సద్గురుమూర్తి. ఇది ఎవరో నువ్వు నేను చెప్పేది కాదు, ఏ దేవునికి మొక్కినా ఎవరికి మొక్కినా ఏదో ఒకటి సిద్ధిస్తాడు, కానీ సద్గురుమూర్తి ఏదో ఒకటి ఇస్తారు, కానీ సద్గురుమూర్తి అలా కాదు. గురువు యావత్ ప్రపంచాన్ని విశ్వ సృష్టిని మొత్తాన్ని నడిపేటువంటి వాడు గురువు. అటువంటి గురుదేవుడు మీకు ఏది కావాలంటే అది ఇస్తాడు. దానికే ఆయన పరమశివుడు సాక్షాత్గా పార్వతీదేవితోటి చెప్తాడు, ఓ పార్వతి, సద్గురుమూర్తి ఎటువంటి వాడు అంటే కామ్యానాం కామధేనువై కల్పతే కల్పపారప చింతామణి చింతి తస్య సర్వమంగళకారకము అంటాడు. సద్గురుమూర్తి కామధేనువై ఉన్నాడు, కోరికలకు కామధేనువై ఉన్నాడు, కల్పపాదములకు కల్పపాదులై ఉన్నాడు, కల్పవృక్షమై ఉన్నాడు, చింతామణి అయి ఉన్నాడు. కాబట్టి కామధేనువు, కల్పవృక్షము, చింతామణి ఈ మూడు ఉన్నటువంటి వాడు, ఏదో ఒకటి ఉంటేనే ఎంతో గొప్పది, కానీ ఈ మూడు ఉన్నటువంటి వాడు సద్గురుమూర్తి. కాబట్టి నీకు ఏది కావాలంటే అది ఇవ్వగలడు, అది ఇస్తాడు అని చెప్పి సద్గురుమూర్తి గురించి చెప్తుంటాడు. ఆ సద్గురుదేవుడు ఇంత గొప్పవాడు అని చెప్పని. కాబట్టి అటువంటి గురుస్వరూప స్థితిని, గురుతత్వాన్ని ఎవరు తెలుసుకోకుండా ఉంటే, గురుమహిమని ఎవరు తెలుసుకోకుండా ఉంటే ఎలాంటి యొక్క జ్ఞానము వశపడదు, జ్ఞానము మనకి అందదు. జ్ఞాన సంపద అందాలి అంటే, ఈ జ్ఞానధనము మనకి అవ్వాలి అంటే గురువు యొక్క గొప్పతనం తెలియాలి, గురువు తత్వాన్ని దర్శించుకునాలి. అది కూడా పరమేశ్వరుడే మనకు గురుగీతలో పార్వతీ చెప్తాడు 2వ అధ్యాయంలో 13వ శ్లోకం ఏమంటాడు ఆయన, ఓ పార్వతి, జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదాన తదైవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యక్తం భవత్ప్రియే అంటాడు. నువ్వు ఎన్ని గురుతత్వాన్ని దర్శించుకోకుండా నువ్వు ఎన్ని చేసినా, జపములు చేసినా, తపములు చేసినా, క్రతువులు చేసినా, యజ్ఞ యాగాదులు దాన ధర్మాలు ఎన్ని చేసినా గురుతత్వాన్ని దర్శించుకోకుంటే నీకు ఇవన్నీ సర్వం వ్యక్తం భవత్ప్రియే అంటాడు. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదాన తదైవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యక్తం భవత్ప్రియే అంటాడు. దీనినే మనకు కొంచెం ముందుకెళితే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు భగవానుడు అర్జునునికి చెప్తాడు, ఓ అర్జున, నేను నీకు ఎంత చెప్పినా నువ్వు ఎంత విన్నా ఏమాత్రం కూడా ఇది నీకు బోధపడదు. బోధపడాలి అంటే ఏమి కావాలి, నువ్వు ప్రణిపాత కూడా కావాలి, పరిప్రశ్న కూడా కావాలి, తర్వాత నువ్వు ఉపదేశం పొందాలి. ఉపదేశం పొందితే నువ్వు జ్ఞానివైతావు, జ్ఞానివైనాక తత్వాన్ని దర్శిస్తావు అంటాం. ఏమంటాడు అక్కడ, తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా ఉపదేశంతితి జ్ఞానం జ్ఞాన తత్వదర్శన అంటాడు. నువ్వు తత్వాన్ని దర్శించుకోవాలంటే, స్వరూపస్థితి పొందాలి అంటే నువ్వు ఇవన్నీ చేయాలి. నువ్వు అంటాడు అభిమానం వదిలి, అహంకారం వదిలి, నీవు పూర్తిగా సద్గురుమూర్తికి శిరస్సు వంచి శరణాగతుడు కావాలి. ప్రణిపాతకుడు అంటే శరణాగతుడు.
సాష్టాంగ నమస్కరించేటువంటి ఒక శక్తి నీకు కలగాలి. ఆ భావన నీ హృదయంలో రావాలి. అది కలిగినప్పుడు నీవు నీ లోపల ఉపదేశం పొందాలనేటువంటి భావం వస్తుంది. ఆ సద్గురుమూర్తి నిన్ను కరుణిస్తాడు, దగ్గర తీస్తాడు, ఆశీర్వదిస్తాడు, అస్తమస్తక సంయోగం చేస్తాడు, నీకు ఉపదేశ అనుగ్రహం చేస్తాడు. ఉపదేశ అనుగ్రహం నీకు అయ్యింది అంటే అప్పుడు నువ్వు జ్ఞాని అవుతావు. ఉపదేశంతితే జ్ఞానం, జ్ఞానినం తత్వదర్శనం అంటాడు. ఉపదేశంతితే జ్ఞాని, జ్ఞానం తత్వదర్శనం అంటాడు. ఉపదేశమైనాక నువ్వు జ్ఞానం అవుతావు, జ్ఞానం అయినాక తత్వాన్ని దర్శించుకుంటావు అంటాడు. కాబట్టి అట్లనే మనకు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కొన్ని రోజులు, నెలలు, మాసాలు గడిస్తే కూడా ఉన్నటువంటి గురుస్వరూప స్థితి గురించి చెప్పాలంటే, కాబట్టి అటువంటి గురుస్వరూప స్థితి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా, ఈ బ్రహ్మాన్ని అంతటిని కూడా వెలిగింపజేసి నీ మన లోపల అంటే సకల జీవుల యందు 83 లక్షల కాదు 84 లక్షల యందు 83,99,999 జన్మములు అన్నీ కూడా మనకు ఉన్నాయి. 84వది ఈ మనిషి జన్మ, ఇది నర జన్మ, మానవ జన్మ. కాబట్టి ఈ జన్మలో మనము ఇటువంటి జ్ఞానాన్ని సర్వజీవుల యందు ఉన్నటువంటి యొక్క, సకల జన్మల యందు ఉన్నటువంటి యొక్క ఏ స్వరూపం ఉందో, ఏ ఎవరు ఉంటే అవన్నీ తిరుగుతున్నాయో, ఎవరు ఉంటే అవన్నీ మాట్లాడుతున్నాయో, ఎవరు ఉంటే అవన్నీ పనులు చేస్తున్నాయో, ఎవరు ఉంటే అవన్నీ కూడా కాంతితో మెదులుతున్నాయో, అవన్నీ అవన్నిటినీ మనం గుర్తించేందుకు ఈ తత్వాలు దర్శించుకోవాలి. కాబట్టి ఇవన్నీ గురువు ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. తృణము అంటే గడ్డి, గడ్డి పరక మొదలుకొని బ్రహ్మ పర్యంతం వరకు కూడా గురువే ఉంటాడు. ఆయన ఉంటేనే అవన్నీ పచ్చగా చిగురుస్తాయి. వసంత ఋతువు ఇంతటి 48-50 డిగ్రీల వేసవి కాలంలో గుట్టల మీద, రాళ్ల మీద, పెద్ద పెద్ద పర్వతాల యందు పచ్చటి వృక్షాలు ఆనందంగా ఎంతో అద్భుతంగా పువ్వులు పూస్తున్నాయి, ఆకులు అల్లాడుతున్నాయి. అటువంటివన్నీ ఎవరు కల్పిస్తున్నారు? వాడు ఎవరికి ఎవరు నీరిస్తున్నారు? దానికి సద్గురుమూర్తి, గురుదేవుడే వాడికి అన్నిటికీ ఇస్తున్నాడు. కాబట్టి అటువంటి సద్గురుమూర్తి బ్రహ్మాండంలో ఎలా ఉన్నాడు, మన లోపల ఎలా ఉన్నాడు, పిండాండము బ్రహ్మాండము రెండూ సమానమే. బ్రహ్మాండం అంటే కనిపించేటువంటి ప్రపంచం అంతా, విశ్వ సృష్టి అంతా. పిండాండం అంటే మన శరీరం, ఈ దేహం. మన లోపల కూడా నిరంతరము 24 గంటలు 360 రోజులు నిరతము నిద్రించు వరకు, ధరను ప్రాణముండు వరకు పరమపద రాశ్యమును తరచి గురు నిరుంగుమా. గురు కరుణ చాల కలిగి గోప్యముతో మెలుగుము. స్థిరము లేని మాయ బ్రతుకు నమ్మి మురియబోకుమి. పరమ గురు ధ్యానము మరువకుము నిరతము అంటాడు ఒక మహనీయుడు. అదేవిధంగా గురువు యొక్క స్థానము గురించి మనం విచారం చేసినప్పుడు, గురువు ఎక్కడెక్కడ ఉంటాడు, ఆయన ప్రదేశము ఎక్కడ, ఆయన ఈ బ్రహ్మాండాన్ని మనం ఏ విధంగా చూడగలము, బ్రహ్మాండములో గురువు ఆ గురుదేవుని అనే విచారం చేసినప్పుడు చెబుతాడు. గురుగీతలోనే మనకు ధ్యాన శ్లోకాలు వస్తాయి. ప్రతినిత్యము అందరం కూడా చేసేటువంటి వాళ్ళే ఉన్నారు మన యావత్తు సృష్టిలో, ఎక్కువ మన యొక్క రాష్ట్రాలలో. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమః అంటాడు. అంటే గురువు ఎక్కడుంటాడయ్యా, పలానా హైదరాబాద్లో ఉంటాడా, లేదు పలాని యొక్క బొంబాయిలో ఉంటాడా, పలాని బెంగళూరులో ఉంటాడా, మద్రాసులో ఉంటాడా, లేదు ఇంకేదో గ్రామంలో ఉంటాడా, ఎక్కడో ఉంటాడని చెప్పి మనం అనుకుంటాం. కానీ గురువు అలా ఉండడు. ఎలా ఉంటాడు గురువు? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమ. మనం చెప్పుకునే దాంట్లో 3 మండలాలు చెప్పుకుంటాం, ఇంకెన్నో చెప్పుకుంటాం. ఏ మండలము చెప్పుకున్నప్పటికైనా, అగ్నిమండలం కావచ్చు, సూర్యమండలం కావచ్చు, భూమండలం కావచ్చు, ఇవన్నీ ఏవి కావచ్చు, ఈ మండలాల్లో ఏ మండలం చెప్పుకున్నా కానీ కూడా ఒకటి కాదు, రెండు కాదు, అన్ని మండలములు అందు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ అంటే తత్పద స్వరూపమై మనకు వేదాంతంలో గొప్పనైనటువంటి యొక్క మహావాక్యములు ఉంటాయి. అవి 4 బ్రహ్మములు,
अंटे चतुर्विध वाक्य ब्रह्ममुलनी वाटिकि चेप्पुकुंटारु वाटिने नेतनेति महावाक्यमुनंदु महा योक्क वाक्यमुलनु चेप्पनि चेप्तुंटारु వాటిని బ్రహ్మతత్వం గురించి చెప్పేటప్పుడు వాటిని ఎక్కువ చెప్పుకొని దాంట్లోనే నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళు మహాత్ములు ఎంతో మంది సిద్ధపురుషులు యోగులు భోగులు త్యాగులు అందరూ కూడా అందులో ఉన్నారు కాబట్టి అటువంటి యొక్క మహావాక్యముల గురించి చెప్పేటటువంటి యొక్క స్థితి తత్పదం త్వంపదమని